హలో అండ్ వెల్కమ్ టు థైవ్యూ. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు, కానీ మీమ్స్ ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది. ఇంతకీ వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. చెప్తా. అందులోనూ శ్రీను వైట్ల గారికి మనకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ యూ దట్. కాంపిటీస్ మీరు వెళ్ళటం అని చెప్తా ఏంటి? అది కాదు నాగా, పొద్దున లేవగానే మీమ్స్ చూడండి, మన డే స్టార్ట్ అవ్వదు మాస్టర్. అందులో వైట్ల గారి మూవీస్ లో మీమ్స్ అంటే 10లో 4 ఏదో ఉంటాయి. అబ్బా, ఈయన మూవీస్ లో అంత హ్యూమర్ ఉందా? ఆయన కామెడీ స్టంత్ గురించి నీకు తెలదో, కెరియర్ స్టార్టింగ్ లోనే నవ్వించడానికి రక్తాలు చిందించారు వైట్ల గారు. సొంతం సినిమా మీమ్స్, సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 20 ఏళ్ళు అయింది, అయితేనే ఫేమస్. వెంకీ సినిమాకి ఎంత కూర, డీ రెడీ కన్నా బానే ఉంటాయిగా. ఒక రెడీ ఓ దూకుడు. ఆ క్యారెక్టర్స్ అన్ని క్రియేట్ చేసింది ఎవరో చెప్పో. ఇంకెవరు? వైట్లనే. ఎడిటర్ ని వైట్లా అని రాయమని చెప్పారా? WHITE వైట్ LAWLA వైట్లా అని రాశాడరా. ఆయన ఎవరనుకున్నారు? అవర్ బిలవడ్ డైరెక్టర్, అవర్ ఫ్రెండ్, ద లివింగ్ లెజెండ్ శ్రీను వైట్ల గారు. జంజాల గారి హాస్యాన్ని మన జనరేషన్ వాళ్ళు ఎక్కువ చూడలేదు. ఈవివి గారు పండించే నవ్వుల్ని చూసినా దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యన ఈ రోజు లేరు. కానీ ఒక హెల్దీ కామెడీని మెయింటైన్ చేస్తూ, ఆ సర్కాజం ని ఆ పంచెస్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ, ఎప్పుడో రిలీజ్ అయిన మూవీస్ ఇప్పుడు మీమ్స్ లో ఒక రకంగా ట్రెండ్ అవుతున్నాయంటే, ఆయన మూవీస్ లో కామెడీ టైమింగ్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేదో ఆలోచించండి. కాదు, అవి చూసి ఆనందించండి. సబ్స్క్రైబ్ చేసుకోనోడు వీడియో ఏదో ర్యాండమ్ గా చూస్తాడు, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు నోటిఫికేషన్ రాగానే చూస్తాడు, అయ్యే బాబోయ్ నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. ఆగండి బాబు, మీరు ఒక 20K లైక్స్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తాం అంటే అక్షరాల పాతికి వేలు. శ్రీను వైట్ల పంచ్ లో పర్ఫెక్షన్, కౌంటర్ లో కనెక్షన్. అయ్యే బాబోయ్ పర్ఫెక్షన్ కనెక్షన్, టైమింగ్ అదిరిపోయింది. దీనికే సాగోతాయండి, మన దగ్గర ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఆయన తీసిన మూవీస్ లోని కొన్ని సీన్స్ ని మీమ్స్ గా వాడుకుంటారు కొందరు, మన డైలీ లైఫ్ లో ఆయన సినిమాలోని డైలాగ్స్ ని రెగ్యులర్ గా వాడుకుంటారు మరికొందరు. ఒక కామెడీ సీన్ రాసే బదులు ఒక మూవీ రాయటం బెటర్ అని పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పూరి గారి ఫీలింగ్ ని మీమ్స్ లో చెప్పాలంటే, పచ్చిగా శ్రీను వైట్ల గారి మూవీస్ లోనే చెప్పాలంటే, ఈ కామెడీ సీన్స్ తీయటాలు అవి వర్కౌట్ అయ్యి జనాలు నవ్వడాలు మన వల్ల కాదురా, ఏదో ఆ టైంకి ఎక్స్ప్రెషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ హెల్ప్ చేస్తే తప్ప వేరే లాంగ్వేజ్ లో సీన్స్ కూడా మనం తీలేమే. ఏ డైరెక్టర్కైనా లోపల ఏ యాంగిల్ అయితే ఉంటుందో అదే బయటికి అండ్ మూవీ పైకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. శ్రీను వైట్ల గారు పుట్టింది గోదావరి జిల్లాలో కాబట్టి ఆ నీటిలోని కొద్దిపాటి వినయం, ఇంకొద్దిపాటి అటకారం పక్కా ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే ప్రతి డైరెక్టర్ కి ఒక యాంగిల్ ఉంటుంది, అదే యాంగిల్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంతేగానే ఏ యాంగిల్ పడితే యాంగిల్ రాదే. మన టాలీవుడ్ లో ఉన్న కామెడీ యాక్టర్స్ అందరినీ బాగా యూటిలైజ్ చేసుకున్న డైరెక్టర్ ఈ వివి సత్యనారాయణ గారు. కానీ వాళ్ళకి గుర్తుండిపోయే రోల్ ఇచ్చింది మాత్రం శ్రీను వైట్ల గారే. కోహ్లీ సెంచరీ కొడితే ధోని వచ్చి ట్రోఫీ తీసుకున్నాడు అంట. ఆగండి, అక్కడికే వస్తున్నా. మోస్ట్లీ వైట్ల గారు తీసిన మూవీస్ కి కామన్ రైటర్స్ కోనా వెంకట్ అండ్ గోపి మోహన్. వీళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆయన మూవీస్ లో. అందుకే శ్రీను వైట్ల గారికి ఎంత క్రెడిట్స్ అయితే ఇస్తున్నామో అంతే క్రెడిట్స్ వీళ్ళకి కూడా ఇవ్వాలి. వెంకి నుండి స్టార్ట్ అయింది వీళ్ళ కొలాబరేషన్, ఆగుడు వరకు ఆగకుండా సాఫీగానే సాగింది. అయితే మధ్యలోనే కొన్ని ఆటంకాల వల్ల ఆగిపోయింది. ఎలాగో అక్కడ బ్రేక్ పడింది కాబట్టి ఆగుడు మూవీకి డైలాగ్స్ కూడా వైట్ల గారే రాసుకున్నారు. దాని తర్వాత వీళ్ళ ట్రయో కలిసి వర్క్ చేసిన మూవీ బ్రూస్లీ. ఆఖరికి అది కూడా డిసప్పాయింట్ అయింది. చివరికి అదే వాళ్ళ లాస్ట్ కొలాబరేషన్ అయింది. కానీ దిస్ ట్రయో ఈస్ యాజ్ స్పెషల్ ఆస్ ఎనీథింగ్. వెంకీ మూవీతో కోనా వెంకట్, శ్రీను వైట్ల, గోపి మోహన్ కొలాబరేట్ అయ్యారు. తమన అనే ఒక రైటర్ శ్రీను వైట్ల గారి మూవీస్ కి స్క్రీన్ ప్లాన్ డైలాగ్ రైటర్ గా చేశారు. ఎక్కువ మందికి రమణ గారి గురించి తెలిసి ఉండకపోవచ్చు, ఆనందం అనే మూవీ సక్సెస్ కి తన డైలాగ్స్ కూడా ఒక రీజన్. మన అందరికి ఇష్టమైన దుబాయ్ సీన్ మూవీలో రమణ గారి ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. నమో వెంకటేష రమణ గారితో లాస్ట్ కొలాబరేషన్. ఇంకా కోనా వెంకట్ అండ్ గోపి మోహన్ వీళ్ళిద్దరు కాంబో ఉంటే సినిమా హిట్. వెంకీ మూవీ నుండి బాద్షా వరకు వైట్ల గారి మూవీస్ రిపీట్స్ వేస్తున్నామంటే అందుకు వీళ్ళ రైటింగ్ కూడా ఒక రీజనే. అండ్ కమింగ్ టు కోనా వెంకట్ గారు, దాదాపు 20 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. 50కి పైగా సినిమాలకి స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేశారు. కేవలం వైట్ల గారి మూవీస్ కే పరిమితం కాకుండా వివి వినాయక్ అండ్ అదర్ పాపులర్ డైరెక్టర్స్ కి కూడా కొన్ని మూవీస్ రాశారు. తానే స్వయంగా ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. ఇంకా గోపి మోహన్ గారు మెజారిటీ ఆఫ్ వైట్ల మూవీస్ కి స్టోరీ ఇవ్వడంతో పాటు డైలాగ్స్ కూడా అందించారు. వీళ్ళ ముగ్గురులో మోహన్ గారిని ఎక్కువ మంది గుర్తించరు, కానీ తన ఇన్పుట్స్ కూడా ఒక లెవెల్లో ఉండబట్టే ఆ అటకారాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. వీళ్ళ ముగ్గురు కలిసి ఏదో ఒక అవుట్ స్టేషన్కి వెళ్ళి స్టోరీ రాసుకునేవారంట. ఆ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన తర్వాతే సినిమా మొదలయ్యేది. అంటే జస్ట్ లైక్ మన పూరి గారు బ్యాంకాక్ వెళ్ళి కథలు రాసేవాళ్ళు కదా, అలా అన్నమాట. ఆయన డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కాబట్టి హిట్ వచ్చినా తన్నే అనాలి, ఫ్లాప్ వచ్చినా తన్నే అనాలి. 1990స్లో 18 ఏళ్ల వయసులోనే సినిమాల మీద పిచ్చితో, డైరెక్టర్ అవ్వాలనే అంబిషన్తో ఇంట్లో చెప్పి మద్రాస్కి రైలు ఎక్కేసి వచ్చేసారు వైట్ల గారు. తర్వాత అక్కడ ఎన్నో కష్టాలు పడి నిద్రాహారాలు లేకుండా గడిపిన రోజులు
వైట్ల గారి లైఫ్లో కూడా చాలానే ఉన్నాయి. రాజశేఖర్ గారు హీరోగా అపరిచితుడు అనే టైటిల్తో వైట్ల గారి ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యి కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. ఆరంభంలోనే నిరుత్సాహం. ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తర్వాత నీ కోసం అని ఒక మూవీ అనుకున్నారు. కేవలం 28 డేస్ మాత్రమే షూట్ జరుపుకున్న ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పట్టిందంట. తర్వాత రామోజీరావు గారు తనతో ఒక మూవీ చేస్తా అని చెప్పి ఉషా కిరణ్ మూవీస్లో ఆనంద మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఒక 15 నెలల వరకు నవ్వుల్ని పండించారు శ్రీను వైట్ల గారు. మీమర్స్ ఇప్పటికీ ఆయన మూవీస్లో సీన్స్ని మీమ్స్లా వాడడానికి రీజన్ ఏంటంటే, కొన్ని మూవీస్ చెప్తాను అండ్ వాటి క్యారెక్టర్స్ కూడా చెప్తాను, ఇంకా మీకే అర్థమైపోతుంది. సొంతం ఈ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ అన్డౌటెడ్లీ సునీల్ అన్న పెర్ఫార్మెన్సే. శేషం క్యారెక్టర్లో కుమ్మె అవతలేశాడు అంతే. వెంకటలక్ష్మితో ఉన్న సీన్స్, ఆ గ్యాంగ్తో ఉన్న సీన్, ఎంఎస్ నారాయణ గారు కూడా తెగ నవ్విచ్చేశారు. ఎగ్జాంపుల్ ఫోటోషూట్ సీనే. అప్పటి వరకు జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో నవ్వించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. దట్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. ఇంకా జీహాది సీన్ అయితే అల్టిమేట్. అసలు ఇప్పుడు చూసినా నవ్వొచ్చేస్తుంది. సునీల్ అన్న ఈ మూవీలో మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ సీనులో కూడా ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ మెయింటైన్ చేస్తాడు. అండ్ కమింగ్ టు దుబాయ్ సీను, వేణుమాధవ్ అన్న గురించి కూడా చెప్పుకోవాలి. బొమ్మకంటి నాగలింగం అనే క్యారెక్టర్ కొంతసేపే ఉన్నా సినిమాని మరి మలుపు తిప్పేది వేణుమాధవ్ గారే కదా. కూల్డౌన్ రాకి ఇలాగ వచ్చేసి మోసం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే గ్యాంగ్కి దొరికిపోవడం, ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్. వెంకీలో కూడా ఉన్నది కొద్దిసేపు అయినా నిప్పు నాగరాజుగా అలా వచ్చి ఉన్నంతసేపు నవ్విచ్చారు. ఆ ట్రైన్ సీన్లో కామెడీ బీట్లో తబలాని వాయించింది తనే అని చెప్పి డిఎస్పీ చెప్పారు. అండ్ కమింగ్ టు వెంకీ, నిప్పు నాగరాజుగా వేణువన్న రెచ్చిపోతే గజాల మనందరి ఫేవరెట్. బ్రహ్మానందం గారైతే ఎప్పుడు చూసినా అసలు బోరు కొట్టని విధంగా విశ్వరూపం చూపించారు అనే చెప్పాలి. బ్రహ్మానందం గారేంటి, సాంగ్స్ పాడడం ఏంటి, డాన్స్ వేయడం ఏంటి, మూవీ రిలీజ్ అయినప్పుడు అందరి నోట ఇదే మాట. తర్వాత మూవీకి రప్పించడానికి ఈ ఎపిసోడ్ కూడా ఒక కారణమైంది. గజాలా ఈస్ అగ్రెసివ్, గజాలా ఈస్ ఇన్నోసెంట్, గజాలా ఈస్ నాటి, గజాలా ఈస్ టాలెంటెడ్, గజాలా ఈస్ ఎ గుడ్ థీఫ్. అందుకే గజాలా ఈస్ ఆల్వేస్ లవ్డ్. సో డస్ మెక్డోవల్ మూర్తి. వైట్ల గారు అండ్ బ్రహ్మి గారి రాపో ఎంతో బాగుంటేనే ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. రెడీలో బ్రహ్మానంద గారు ఇంట్రడ్యూస్ అయిన సీన్ నుండి శుభం గార్డు పడేంత వరకు ఆ క్యారెక్టర్ చేసేది మొత్తం మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. రామ్ వేసే ట్రాప్ లో చిక్కుకొని ఆయన క్రియేట్ చేసిందే జరుగుతుందనే మాయలో ఉండడం, ఆయనకి తెలియని ప్రపంచం ఇంకొకటి ఉందని తెలిసిన తర్వాత కూడా మనల్ని నవ్విస్తూనే ఉన్నారు మెక్డోవల్ మూర్తి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, భయం భక్తి ఈ రెండింటిని సినిమా చివరి వరకు పోర్ట్రే చేసి లాస్ట్లో మందేసిన తర్వాత నిజ స్వరూపం బయటికి తెచ్చి సునీల్ అండ్ జయప్రకాష్ రెడ్డి గారిని 30 దెప్పలు పెట్టడం ది బెస్ట్ అంతే. శ్రీరంగరంగ అంటూనే శతకోటారు. అండ్ కమింగ్ టు డి మూవీ, డి గురించి చెప్పుకోవాల్సింది శ్రీహరి గారి గురించి. శ్రీహరి గారి కామెడీ వేరే లెవెల్. బావగారు బాగున్నారా సినిమా తర్వాత ఇలాంటి ఒక రోల్ మళ్ళీ ఆయన చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కొంచెం కామెడీ షేడున్న రోల్ ఇచ్చి పడేశారు ఆయన ఆ క్యారెక్టర్లో. అందుకేనేమో కింగ్లో ఆ కామెడీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారు. కింగ్ మూవీలో బ్రహ్మానందం గారు జయసూర్య క్యారెక్టర్లో ఇచ్చి పడేశారు. ఆయన పక్కన వై శ్రీనివాసరెడ్డి గారి టైమింగ్ కూడా అల్టిమేట్. అసలు ఆయన వైట్ల గారి ప్రీవియస్ మూవీస్లో వెంకీ, దుబాయ్ సీను వీటిలో కూడా ఎక్స్ట్రాడినరీ టైమింగ్తో కుమ్మేశారు. ఇంకా కింగ్ నాగైతే 3 డిఫరెంట్ రోల్స్లో బాగా పెర్ఫామ్ చేశారు. బహుశా అక్కడి నుంచి అనుకుంటా శ్రీను వైట్ల గారు ఈ 3 షేడ్స్ యాంగిల్ని చూపించడం స్టార్ట్ చేసింది. కమింగ్ టు దూకుడు, దూకుడులో సూపర్ స్టార్ టైమింగ్ అయితే ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇక్కడ కూడా పోలీస్, ఎమ్మెల్యే అండ్ నార్మల్గా ఉండే 3 షేడ్స్ని మనం చూస్తాం. ఇంకా బ్రహ్మి అండ్ ఎంఎస్ గారు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని జస్టిఫై చేశారు. కమింగ్ టు బాద్షా, దూకుడులో మహేష్ ఎలా అయితే మాడ్యులేషన్స్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారో తారక్ కూడా అంతే, కుమ్మి అవతలేశాడు. ఇంకా నమో వెంకటేష అండ్ ఆంధ్రవాడు, వెంకీ మామ టైమింగ్ గురించి మనకన్నా బాగా ఎవరికి తెలుసు. మెగాస్టార్ మూవీస్లో ఆ కామెడీ లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. మీరు గమనిస్తే ఈ 2 సినిమాల్లో కామెడీకి స్కోప్ కొంచెం తక్కువ ఉంటుంది. వెంకీ మామ అండ్ చిరంజీవి గారే ఎవ్వరి మీద ఆధారపడకుండా వాళ్ళు మాత్రం ఆ ఫన్ని అలా ముందుకు నెట్టుకొచ్చారు. ఆ విధంగా వైట్ల గారు హీరోలో ఉన్న కామెడీ యాంగిల్ని కూడా బయటికి లాగారు. అందుకే వైట్ల గారు మా మీమర్స్కి దైవాంశ సంబుధులు. అయితే వెళ్ళి అంత బాగానే ఉంది అన్నట్టు అనిపిస్తున్న ఆగడు రిలీజ్ నుండి అస్సలు కథ మొదలైంది. దూకుడు లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఒక లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నా కూడా ఆగడు డిసప్పాయింట్ చేయడం, బ్రూసులీ కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీలానే ఉండడంతో పాటు తన ప్రీవియస్ మూవీస్లో ఒక రొటీన్ టెంప్లెట్ కలిగి ఉండడం, ఒక బ్యాడ్ ఫేస్లో ఉన్నారని తనకి అర్థమైందో ఏమో
తర్వాత వరుణ్ తేజ్ తో తీసిన మిస్టర్ కూడా నిరుత్సాహమే మిగిల్చింది. రవితేజతో తీసిన హ్యాట్రిక్ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ ఏదైనా కొద్దిపాటి బ్రేక్ ఇస్తుందేమో అంటే ముందు తీసిన ఫ్లాప్ మూవీసే బెటర్ రా బాబు అని అనిపించింది. ఒక మంచి సీన్ అనుకుని దాన్ని పేపర్ మీద రాసుకొని యాక్టర్స్తో అది పండించి స్క్రీన్ మీద దాన్ని చూసి ఆడియన్స్ అందరినీ నవ్వించడం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు మనం చూసే మీమ్స్లో 50% ఆయన మీమ్సే ఉన్నాయంటే ఆ టైమింగ్కి ఆ హ్యూమర్కి మనం ఎంత బాగా కనెక్ట్ అయి ఉంటాం. ప్రతి ఒక్కరి లైఫ్స్లో ఏదో ఒక చోట ఇలాంటి బ్యాడ్ ఫేస్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎలా ఫేస్ చేసి ముందుకెళ్తారు అనేదే ఇంపార్టెంట్. మెమొరబుల్ హిట్స్ ఉన్నట్టే బ్యాడ్ మెమరీస్ ఇచ్చిన ఫ్లాప్స్ కూడా ఉంటాయి. మళ్ళీ అదే స్వింగ్లో అదే లైన్ని కనుక పట్టుకుంటే మీ హ్యూమర్ని క్యాచ్ చేయడం, మీ టైమింగ్ని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు సార్. బ్రేక్ ఇవ్వడానికి నాతో పాటు మనోళ్ళు కూడా చాలా రెడీగా ఉన్నారు. ఎనీవే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫిలిమ్స్ వైట్ల గారు. సో దాట్స్ ద వీడియో గైస్. హాయ్, మా వీడియో కనుక నచ్చితే థైవ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమా వీడియో ఎలా ఉంది? ఓకే ఓకే, వీ ఎంజాయ్డ్ అ లాట్ సార్. దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. ఇక మేము వెళ్ళొస్తాం.